వాట్స్ అప్ గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్. సో క్రియేట్ చేసేద్దాం మన ఫస్ట్ హార్డ్ కోర్ వరల్డ్ని. కాస్మిక్ వరల్డ్ కాదు, హార్డ్ కోర్ కాబట్టి కాస్మిక్ హార్డ్ వరల్డ్. ఓకే, సో హార్డ్ కోర్ ఇంకా మొదలు పెడదాం మన రచ్చ. చూద్దాం స్పాను ఎక్కడొస్తుందో, ఏ భయంలో ఇస్తారేమో. స్నో ఇస్తే మాత్రం నాకు చాలా చిరాకు, అసలు నచ్చదు స్నో అయితే మాత్రం. నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదైతే బాగానే ఉంది. సో ఫస్ట్ మనకైతే కావాల్సింది ట్రీ అనమాట, కాకపోతే అంత పెద్దది అయితే కాదు. నాకు పెద్ద ట్రీస్ కొట్టడం అంటే చాలా జరగదు, ఎందుకంటే ట్రీని కొడితే మొత్తం ఫుల్గా కొడతా. కొట్టడం ఈజీనే, కాకపోతే మనం పైకి వెళ్ళి మళ్ళీ హైట్స్ పెట్టుకుని ఇవన్నీ చిరాకు అనమాట దాంట్లో అయితే నాకు పెద్ద ట్రీస్లో. ఓకే, వుడ్ అయితే మన దగ్గర 6 ఉంది ప్రస్తుతానికి, ఇంకా కలెక్ట్ చేసుకుందామా ఇంకొక ట్రీ. ఓకే ఓకే, ఇప్పుడు మన దగ్గర అయితే టోటల్గా 10 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకైతే ప్లాంక్స్ కావాలి, దీని నుంచి క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఒక రెండింటితో మనం అయితే ప్లాంక్స్ చేసుకుందాం. స్టిక్స్ ఇంకొక, ఎస్ సరిపోతాయి ఈసారి అయితే. ఈసారి మనకు కావాల్సింది ఒక యాక్స్, ఒక పికాక్స్. ఓకే, ప్లాంక్స్ సరిపోవు ఈసారి, సరిపోతాయి. సో ఫస్ట్ అయితే పికాక్స్, యాక్స్ని మనం స్టోన్తో చేసుకుందామా, స్టోన్తో చేసుకుందాంలే యాక్స్ని. ఓకే, సో స్టోన్ అయితే చాలా ఉంది మన ఫ్రంటే. ఓకే, కోల్ కూడా దొరికేసినట్టే మనకైతే, కలెక్ట్ చేసుకుందాం వీటిని. స్టోన్ ఏజ్ చూసారు కదా మనకైతే అన్లాక్ అయిపోయింది. చూద్దాం గైస్ ఈ వరల్డ్లో మనకి ఏమవుద్దో. అండ్ పెద్దగా హెవీగా బిల్డ్స్ అయితే ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకోవట్లా, ఎందుకంటే మొత్తం అండర్గ్రౌండ్లో పెడదాం అనుకుంటున్నాను ఈసారి. సో పైన కడతాను, కాకపోతే ఫస్ట్ మొత్తం కూడా అండర్గ్రౌండ్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే మైన్క్రాఫ్ట్ స్టార్టింగ్లో నేను అయితే అలాగ పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ వరల్డ్ మొత్తం అండర్గ్రౌండ్. సో ఆ మెమరీస్ నాకైతే రావాలని చెప్పేసి ఈసారి అండర్గ్రౌండ్లో ప్లాన్ చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికైతే కోల్ మాత్రం గట్టిగా కలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే టార్చెస్ ఇంకా మనకి ఫ్యూయల్ కూడా ఇది వచ్చేసి ఫర్నెస్లోకి. ఓకే, చాలు వచ్చింది కోల్ అయితే. సో మీరైతే అనొచ్చు పికాక్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, స్టోన్ ఉంది చేసుకుందాం, వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక యాక్స్ చేసుకోవాలి. ఓకే, నేను కాబల్ స్టోన్ అయితే కలెక్ట్ చేసుకోలేదు స్టోన్ని. ఇది ఎక్కడ గౌరవం అబ్బా మొత్తం. ఓహో ఇంకా ఉంది కోల్ అయితే, చేసుకుందాం ఆగండి ఫస్ట్. ఓకే, సో 6 వచ్చినాయి కాబట్టి ఈసారి ఒక పికాక్స్, ఒక యాక్స్ స్టోన్వి ఫాస్ట్ ఫాస్ట్గా. స్టిక్స్ అయితే 6 ఉన్నాయి, సో సరిపోతాయిలే. ఇలాగ ఒకటి అండ్ ఇలా ఒకటి సరిపోయి, ఇంకా కాబోస్టోన్ అక్కడతో స్టోనేజ్లోకి అయితే వెళ్ళిపోయాం. సో దీంట్లోనే మనకైతే ఐరన్ దొరకాలని చెప్పేసి కోరుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో, కానీ చాలా డార్క్గా ఉంది ఇటు సైడ్ వచ్చేసి. దానికంటే ముందు ఎస్ టార్చెస్ అయితే పక్క మనకి కావాలి 8. ఓకే ఓకే, ఎవరు వస్తున్నారబ్బా, జాంబీ అనుకుంటా వాడు. వాడు వచ్చేలోపు నేనైతే కోల్ని అయితే కలెక్ట్ చేసుకుంటాను. క్రీపర్ వామో, నా వల్ల కాదు, నా దగ్గర షీల్డ్ లేదు ఏమీ లేదు. స్వాడ్ 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 కాబోస్టోన్ లేదు, కానీ స్వాడ్ అయిపోద్ది ఇప్పుడు నాకు, ఉడిందైనా పర్వాలేదు. కమాన్, ఏంటబ్బా ఈ కన్ఫ్యూజన్, నాకు కమాన్ క్రీపర్ ఎక్కడున్నావు, లోపలనే ఉన్నావు, కమాన్ పైకి రా, నిన్నే కొడతా ఫస్ట్ మాబు, నిన్నే కొడతా, నిన్నే చంపుతా నేను. ఆ జాంబీ గడ్ నాకు వద్దు, ఓకే పో పక్కే. ఫస్ట్ నేను క్రీపర్గానే కొట్టాలి, నువ్వు నిన్నైతే కొట్టను రా, నేను అస్సలు కొట్టను. దీన్ని ట్రాప్ చేద్దాం, రారా బయటికి రా, ఎండలోనే పో నువ్వు, నిన్ను కొట్టను కూడా కొట్టను నేను. ఆ ఫస్ట్ టార్గెట్ క్రీపర్ నువ్వు కాదు, ఎస్ పోయాడు. ఈసారి చెప్తా క్రీపర్ గడ సంగతి. హలో క్రీపర్, ఎక్కడున్నా సరే రావాలి నా దగ్గరికి, పైన లేవు కదా, సర్ప్రైజ్లు ఏమి ఇవ్వకు నాకు దయచేసి. స్కెల్టన్ కూడా వస్తున్నాడా, అయితే వాణి నమ్మ కొట్టాల్సింది ఫస్ట్. నో స్కెల్టన్ గడే లోపలైతే ఉన్నాడు, సర్లే వాళ్ళు వచ్చేలోపు నేనైతే వీటిని కలెక్ట్ చేసుకుంటాను. చాలా దొరికింది కోల్ వచ్చేసి, టార్చెస్ని తీసుకువెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సర్లే వదిలేద్దాం, చాలా ఉంది కదా కోలు, కావంటే చేసుకోవచ్చులే, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఫుడ్డే ప్రస్తుతం మనకైతే కావాలి, దానికంటే ముందు అట్లీస్ట్ 3 ఊలు అయితే కావాలి మనకి బెడ్ చేసుకోవడానికి. షీప్ 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 అయితే ఇక్కడ ఎక్కువగానే దొరుకుతాయి కదా ఇలాంటి ప్లెయిన్స్లో. గుర్రం ఉంది, గుర్రం ఏం చేసుకున్నప్పుడు నేను, నో నాకు వద్దబ్బా గుర్రాలు. చూస్తుంటే ఇది నా లెట్ ఫ్లేవర్లో కనిపిస్తుంది స్టార్టింగ్లో, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉందిలే. ఓకే కోడ్ ఉంది, వేసేద్దాం కమాన్. యాస్, సో ఫస్ట్ ఫుడ్ మనకైతే అది కోడి, కమాన్ యాస్ షీప్. ఓకే వామో చాలా ఉన్నాయి,
మొత్తం అన్నిటిని కిల్ చేయకూడదు మనమైతే వీటిని ఫామ్గా చేసుకోవాలి చూద్దాం కానీ ఈ ప్లేస్లో ఉండాలని చెప్పేసి నాకైతే అనిపించట్లేదు మరి సరేలే వాటిని ఏదో వదిలేస్తున్నాను నేను నాకు సముద్రం దగ్గర పెట్టుకోవాలబ్బా నాకు ఎప్పుడైనా సరే ఏ బేస్ అయినా సరే నేనైతే సముద్రానికి దగ్గరలోనే పెట్టుకుంటాను సరేలే వీటిని కిల్ చేసి మనం అయితే మూవ్ అయిపోదాం ఈ ప్లేస్ దగ్గర నుంచి ఓకే చాలా వరకు ఫుడ్ అయితే వచ్చింది మనకు ఇప్పుడు ఇంకొంచెం స్టోన్ చేసుకుని దాంతో ఫర్నెస్ అయితే చేసుకోవాలి ఎస్ చాలా వరకు హంగర్ అయితే తగ్గిపోయింది నాకు తెలుసు ఆ విషయం ఓకే సో మనకైతే కాబర్ స్టోన్ రెడీ కొంచెం పైకి అయితే వే చేసుకుందాం కానీ ఇదైతే మనకు వాటర్ సేఫ్ అని అంటారా ఇక్కడ చేసుకోవడం ఓకే ఇప్పుడైతే సేఫ్ అలా ఈసారి పెడదాం క్రాఫ్టింగ్ టేబుల్ని ఫర్నెస్ కమాన్ సో ఫుడ్ని అయితే కుక్ చేసుకుని అప్పుడు బయలుదేరదాం ఓకే ఇక్కడ నుంచి ఈరోజు అయితే డే వన్ని సర్వ్ అవ్వాలి అది మన టార్గెట్ సో కోల్ ఆ తర్వాత ఇది పెడదాం ఓకే ఇది కాదు ఎస్ ఇది రా బీఫ్ ఐరన్ దొరికింది మనకైతే ఫస్ట్ ఐరన్ ఇలా ఉండి తెద్దాం ఆగండి నాకు ఎందుకో డౌటే జాంబీగాడు సౌండ్ అయితే అస్సలు కేర్ చేయను ఒక్కసారి ఆగండి అబ్బా ఐరన్ అయితే కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళు సౌండ్ చేస్తున్నారు అంతే వాకింగ్ సౌండ్స్ అయితే మీరు రావట్లేదు ఇప్పుడు వస్తుంది నాకు వాకింగ్ సౌండ్ వాడితే ఓ అమ్మో నైట్ కూడా అయిపోతుంది పైకి వెళ్ళిపోదాం ఆగండి ఫర్నెస్ దగ్గరికి ఫుడ్ తినాలి ముందు నేను ఫాస్ట్గా వెళ్ళి ఓకే ఎంతవరకు రెడీ అయింది అక్కడ సిక్సా ప్రస్తుతానికి సరిపోద్ది లేదు తినేద్దాం చుట్టుపక్కల చూస్తే మొత్తం ప్లెయిన్ ఏరియా అనేది వేరే భయం టచ్ ఏమి కనిపిస్తుంది నాకైతే మరి సో 5 ఇంకొక 2 రెడీ అయిపోతే వేరే ఫుడ్ అయితే పెట్టద్దు దీంట్లో మటన్ పెడదాం దాంట్లో ఓకే రెడీ అయిపోయింది కలెక్ట్ ఈసారి దీన్ని పెడదాం అబ్బో నైట్ అయిపోయింది నేనైతే ఇంకా చేసుకోవడం లేదు బెడ్ వచ్చేసి మంచి ఉన్నాయి ఫాస్ట్గా డే వన్ అయితే సర్వే అయిపోయాం మనం హార్డ్ కోర్లో చాలా మంచిది ఆరెంజ్ కలర్ షేప్ కానీ లేకపోతే డై కానీ దొరికితే బాగుంటుంది మనకి ఆరెంజ్ కలర్ బెడ్ అయితే చేసుకోవడానికి ఓకే ప్రస్తుతానికి అయితే నా రిస్పాన్ పాయింట్ అదే ఓకే ఇంకొక ఫర్నెస్ అయితే చేసుకున్నా చూసారు కదా సో స్ప్లిట్ చేశాను దీంట్లో ఉన్న కోల్ వచ్చేసి ఓకే ఈసారి దేని పెడదాం ఐరన్ పెడదామా ఐరన్ పెడదాం ఎందుకంటే ఐరన్ టూల్స్లోకి మారిపోవాలి ఇంకా ఐరన్ ఎక్కువ ఏమి దొరకలేదు మనకైతే కానీ మారిపోతేనే బెటరు ఐరన్ టూల్స్లోకి అబ్బో స్కెల్టన్ వచ్చింది అయ్యో వాడి షార్ట్ అసలు మిస్ అవుద్ది దీంట్లో మా వాడి దాంట్లో చూశాను వద్దొద్దు ఓకే ఇప్పుడేమొద్దు అలాంటివి ఈలోపు షీల్డ్ ట్రై చేద్దాం ఓకే షీల్డ్ షీల్డ్ ఏంటి రెసిపీ మొత్తానికి వుడ్ పెట్టి మజ్జీది పెట్టాలా అంతే కదా ఎస్ సో కొన్ని ప్లాన్స్ కావాలి ఇప్పుడైతే మనకి ఓకే ఈసారి ఇదేనా ఎక్కడ ఐరన్ రైట్ ఎస్ షీల్డ్ అయితే రెడీ ఈసారి నేను కూడా రెడీ ఎక్కడున్నారో స్కెల్టన్గా రా చెప్తా వదిలే ప్రసక్తే లేదు నేను రెడీ అయ్యకపోతానంటే అయ్యి అందరూ నాకు నచ్చదు అలాగా రా ఓకే ఎంచెంటెడ్ది బాగుంది వాడి దగ్గర అయితే మరి కమాన్ ప్లీజ్ రా కమాన్ పైకి రారా పైకి రా నువ్వు అక్కడికైతే రాను నేను నీ ఇష్టం తర్వాత ఎందుకంటే కింద వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది నాకు తెలుసు వాడితే నన్ను బుక్ చేద్దాం అనుకుంటున్నాడు నేను దొరకనుగా వాడికి కమాన్ కొట్రా వీళ్ళ గ్యాంగ్ మళ్ళీ వస్తుంది నాకైతే సౌండ్స్ వినిపిస్తున్నాయి వీళ్ళవే జంపు ఇక్కడ నుంచి వద్దులే అంత మంచిగా ఏమి అనిపించట్లేదు ఇక్కడైతే ఓకే చాలా వరకు ఐరన్ అయితే వచ్చింది సో 7 ఈసారి ఎవరితోనే ఫైటింగ్ లేకుండా ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మన బేస్ని అయితే మార్చుకోవాలి ఓకే మొత్తానికి అయితే తిరుగుతూ ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను డ్యామేజ్ ఇప్పుడు వచ్చి నాకు అవ్వలేదు కదా దీంట్లో అవ్వలేదు అనుకుంటా రైట్ నాకు ఎందుకు ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది ఈ ప్లేసు ఒకసారి మొత్తం చెక్ చేద్దాం ఆగండి ఇటు సైడు భలే ఉంది కదా ఇది మంచి బేస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇటు సైడు కమాన్ కాకపోతే నాకు సముద్రం కావాలబ్బా దానికోసం వెయిటింగ్ నేను సర్లే ప్రతిసారి మనకైతే సముద్రం దగ్గర అయితే స్పాన్ అవ్వం కదా సముద్రానికి దగ్గరలో లేకపోయినా అట్లీస్ట్ మనకి ఇవి సముద్రానికి కనెక్షన్ ఉన్నా బాగుంటుంది అలా ఉన్నా మనకైతే బెటరే ఓకే దీన్ని ఎందుకో యూజ్ చేసుకొచ్చామనిపిస్తుంది నాకు ఈ పెద్ద కొండనే చేసుకోవచ్చు కానీ చెప్పాను కదా వాటర్ సోర్స్ అయితే నాకు హెవీగా కావాలి దగ్గరలో ఓ అమ్మ ఎంతమంది చూడండి కాకపోతే అటు సైడ్ స్నో ఎందుకే
తెలియట్లా. ఓహో ఏందయ్య అది, ఫస్ట్ ఎపిసోడ్లోనే క్రేజీ, చాలా క్రేజీ. సో ఇక్కడ ఉండిపోదాం, ఇంకా ప్లాన్ చేసేద్దాంలే. సముద్రం కూడా వెనకే ఉందామనిపిస్తుంది నాకు. సముద్రం లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఓషన్ మాన్మెంట్ ఇలాంటి వాటి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు ఈసారి, ఎందుకంటే లెట్స్ ప్లేలో ఆల్రెడీ చేసినవే కదా. చూద్దాం, ఇది కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. ఐరన్ పిక్యాక్స్ కావాలప్పా, ఎందుకంటే గోల్డ్ ఉంది అక్కడ. క్రాఫ్టింగ్ టేబుల్, ఐరన్ పిక్యాక్స్, ఈరోజు ఐరన్ క్రేజీ వాడేస్తున్నాంలే తప్పదు. ఇంకా స్కెల్టన్ నాకైతే సౌండ్స్ వినిపిస్తున్నాయి. గోల్డెన్ యాపిల్, ఫైర్ చార్జ్, కర్స్ ఆఫ్ ఫినిషింగ్ నాకైతే అవసరం లేదు. ఓకే, స్వార్డ్, స్వార్డ్ తీసుకుంటా కావాలంటే. ఈసారి గోల్డ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ గోల్డ్ అది కూడా మనకైతే ట్రెజర్ లాగా అనమాట దొరికింది. సర్లే దీన్ని కూడా తీసుకుందాం, ఉపయోగపడచ్చేమో చెప్పలేం కదా. పైన ఉంది గోల్డ్ ఇంకా. అబ్బో మళ్ళీ పైగా కలుపున్నాను. సర్లే ఎక్కేద్దాం అదంత పని. కమాన్ ఏది వచ్చేసిందా? ఎస్ వచ్చేసింది. సో ఈసారి కాస్త నెదరాక్ని అయితే కలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఓకే గైస్, మనకైతే 2 స్టాక్స్ పైన వచ్చింది నెదరాక్ వచ్చేసి. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటరు, ఈ చెస్ట్ని కూడా తీసుకుని వెళ్ళిపోదాం. మనకైతే కొన్ని ప్లాంక్స్ సేవ్ అవుతాయి కదా. ఏది, అరే ఖాళీ లేదా నా దాంట్లో, దీన్ని పడేద్దాం. ఓకే ఇంకా మూవ్ అయిపోయి మన ఫస్ట్ బేస్ని అయితే బిల్డ్ చేసుకుందాం. బిల్డ్ కాదు, ఓకే జస్ట్ ఏదో ఒక తవ్వి కొంచెం ప్లేస్ని అయితే చేసుకుంటాను అంతే, దాని బేస్ అని చెప్పేసి కూడా అనలే. సో బెడ్ని తీసుకుని ఇంకా స్లీప్ వేద్దాం. గుడ్ నైట్. సో సెకండ్ డే మనం అయితే సర్వే వేయం ఈ హార్డ్ కోర్లో. ఓకే ఈసారి ఎక్కడ కట్టుకుందాం అబ్బా హౌస్ని? అటు సైడ్ వెళ్ళిపోదామా, ఎందుకంటే నాకు నచ్చిందిలే. ఫస్ట్ డ్యామేజ్ మన హార్డ్ కోర్లో తినేద్దాం. ఫస్ట్ డ్యామేజ్ అది నాకు ఐడియా ఉన్నంతవరకు, ఎందుకంటే అదే అనుకుంటున్నా ఫస్ట్ డ్యామేజ్. ఎందుకంటే మనం మాబ్స్ దగ్గర నుంచి తీసుకోలేదు, అంటే జాంబీస్ దగ్గర నుంచి అది తీసుకోలేదు డ్యామేజ్. సో ఇక్కడ ఇంకా ఫిక్స్ అయిపోతున్నా ప్రస్తుతానికైతే, చూద్దాం. అంతేకాకుండా కేవ్ కూడా ఉంది మరి, అది ఒక వంతుకి రిస్క్ అవ్వచ్చు మరి చెప్పలేం. ఒక వంతుకి ఏంటి రిస్కే ఇక్కడ చూసారా. ముందైతే లైటింగ్ పెట్టద్దాం ఇక్కడ ఫుల్గా, జస్ట్ మాప్స్ ఏమి స్పాన్ అవ్వకుండా. ఓహో రారా క్రేప్రో, పగండిపోయింది నాకు. ఎస్ కమాన్ కమాన్ ప్లీజ్ పేలకు, నేను కొట్టాలనుకుంటున్నాను అయితే. నో బ్లాస్ట్ అవ్వకు ప్లీజ్, కమాన్. ఓ పేలిపోయింది, డ్యామేజ్ కూడా హెవీగా అయింది మనకైతే. దాన్ని కొట్టాలనుకున్నా కానీ కుదరలేదు. ఈ వాళ్ళు మనం క్లోజ్ చేసుకుంటే బెటర్ ఏమో, తర్వాత చూద్దాంలే. ఓకే సరే అయితే ఏరియాని కాస్త క్లియర్ చేద్దాం అండి. ఓకే గైస్ మొత్తానికి డే 3 కూడా మనం అయితే సర్వే అయిపోయాం. సో ఇంకా నేనైతే బిల్డ్ చేసుకుంటున్నాను. ఓకే ఇదైతే నా పర్మనెంట్ బేస్ అయితే కాదు, జస్ట్ ఏదో కడుతున్నాను అంతే ప్రస్తుతానికి. సో దీన్ని ఇంకా ఫిల్ చేసేద్దాం, ఎందుకంటే కిందకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఐరన్ కూడా మనకైతే దొరికింది. ఓకే గైస్ మొత్తానికైతే మైన్ చేసా. అండ్ ఇది నా ఫస్ట్ హౌస్ వచ్చేసి. మీకైతే చాలా వింతగా ఉండొచ్చు, ఎందుకంటే లెట్స్ ప్లేలో మన బిల్డ్స్ చూసి, కానీ ఈసారి అయితే చాలా నార్మల్గా వెరీ బేసిక్గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే చెప్పాను కదా నా ఫస్ట్ వాల్ని అయితే మళ్ళీ ఫీల్ అవ్వాలనుకుంటున్నా. సో దాని గురించి అనమాట. ఇది వచ్చేసి బెడ్ ఈసారి, బెడ్ అండ్ చెస్ట్. సో బెడ్ అయితే ఇక్కడ అంతే, ప్రస్తుతానికి మనం చేయాల్సిన పనులు అయితే ఏమి లేవు. సో ఇదే మన ఫస్ట్ హౌస్, దూరంగా చూద్దాం లుక్ ఎలా ఉందో. చాలా నార్మల్ చెప్పాను కదా, దీన్ని కొంచెం యాడ్ చేద్దాం అండి. సో కాబుల్ స్టోన్ ఇది, కాబుల్ స్టోన్ అండ్ ఈసారి ఇది క్రాఫ్టింగ్ టేబుల్. ఎస్ సో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే బెడ్కి వద్దులే, కార్నర్లో పెడదాం ఇలాగా. సో కొన్ని స్టైర్స్, ఇప్పుడు కొన్ని అంటే చాలు, ఎన్నో అవసరం లేదు మనకైతే. ఏదో పోతుంది అక్కడ, దీనికి అసలు స్విమ్ చేయడమే రాదు, ఎప్పుడు చూసినా ఇక్కడే పోతుంది. ఓకే రైట్ సరిపోద్ది, మాత్రం సరిపోద్ది, ఇంతకు మించి అవసరం లేదులే. దీని కింద కూడా కాబుల్ స్టోన్ పెడితే కాస్త లుక్ బాగుంటుంది కదా. అది ఇప్పుడు సెట్ అయింది, కాకపోతే కొంచెం లోతుగా కనబడుతుంది కదా. సర్లే మొత్తానికైతే పని అవ్వలేదు, ఇలాగే ఫిల్ చేసేద్దాం ఇంకా మొత్తం దీంతోనే కాబుల్ స్టోన్తోనే. ఇంక్ శాక్ తీసుకుంటా నాకు,
బ్లాక్ డే వస్తుంది కదా. సో ఇది గైస్ మొత్తానికి మన ఫస్ట్ బేస్ ఈ హార్డ్ కోర్ వరల్డ్లో. సో ఫస్ట్ ఎపిసోడ్లో మనం అయితే 3 డేస్ని సర్వైవ్ అయ్యాం దీంట్లో వచ్చేసి. నైస్. సో చెప్పండి ఈ ఎపిసోడ్ గురించి మీరు ఏమనుకున్నారు కామెంట్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం ఇది నా పర్మనెంట్ బేసా లేకపోతే కాదని చెప్పేసి, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయాలి చాలా జాగ్రత్తగా అది కూడా. చూద్దాం ఏమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో. సో వీడియో అంతా ఇక్కడ ఎండ్ చేస్తున్న ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ కవర్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. 1 మినిట్ గైస్, ఇక్కడ తీద్దాం అండ్ ఇటు సైడ్ కూడా. ఓకే రైట్, ఇప్పుడు బాగుండొచ్చు లుక్ చెక్ చేసేద్దాం. ఆగండి, ఇక్కడ ఒక స్టైరు, ఇక్కడ ఒక స్టైరు. ఇప్పుడు కొంచెం బెటర్ కదా చూడడానికి, కాకపోతే పైన స్లాబ్స్ పెడితే బాగుంటుంది. ఓకే ఒక్క నిమిషం, ఎండ్ చేసిన తర్వాత ఇలా చేయడం అంటే అబ్బా, కానీ ఐడియా వచ్చిందిలే మరి, మళ్ళీ థంబ్నైల్లో చూసి ఏదో అనుకుంటారు కదా మీరు. 6 సరిపోతాయా? 12 అయితే తీసుకుంటున్నాను, ఈసారి పెట్టేద్దాం. ఇది స్టైర్ కదా, సో ఇలాగా. ఓకే రైట్, కొద్దిగా బెటర్ ఇప్పుడు. ఇప్పుడైతే నిజంగానే మీడియా ఎండ్ అయిపోయింది. ఓకే.